ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది, 2 గంటలు వాయిదా వేసి. మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు, మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకి చెప్పినాం. వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని. వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది. వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు, కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు. ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వారు మేము బీహెచ్ఈఎల్కి ఇచ్చినాం, మేము అద్భుతాలు చేసినాం, దానివల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం 50% ఉత్పత్తి చేయమని అన్నది, కాబట్టి సూపర్ క్రిటికల్కు సబ్ క్రిటికల్కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష. నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష, భద్రాద్రి పవర్ ప్లాంటు 2015లో వీళ్ళు ఒప్పందం చేశారు అధ్యక్ష, 7,290,60,00,000 అధ్యక్ష. 2015లో ఇచ్చేసి 2017లో పూర్తి చేస్తారు 2 సంవత్సరాలని చెప్పి ఒప్పందం చేశారు అధ్యక్ష. ఇది ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష? ఎందుకు చెప్పారు ఇది? అత్యవసరం ఉంది కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ముందుకు పోతాం, రెడీగా ఎక్విప్మెంట్ ఉన్నది, మేము అందుకోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్తున్నామని చెప్పి సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు, ఇండియా బుల్స్కు బెయిల్అవుట్ చేశారు. ఎప్పుడు పూర్తయింది అధ్యక్ష? 2022లో పూర్తయింది అధ్యక్ష. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నది 7 సంవత్సరాలు పట్టింది. 7,290 కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 10,515 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. 3,225 కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పందాలు చేసిన దాని మీద పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపుగా 45% అంచనాలను పెంచి ఈరోజు పర్ మెగావాటు 9,73,00,000 పర్ మెగావాట్ పడ్డది అధ్యక్ష. 1,000 కోట్ల రూపాయలు ఇయ్యాలా మింగి విద్యుత్తు సంస్థల మీద భారం మోపి 81,000 కోట్ల రూపాయలకు అప్పుకు కారణమైంది అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నల్గొండ జిల్లాలో పెట్టొద్దా, నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్య పెడుతున్నా, లోకల్ సెంటిమెంటును రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు. వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా అధ్యక్ష, వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా వీళ్ళు బీహెచ్ఈఎల్తోని ఒప్పందం చేసినప్పుడు 25,099 కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసింది అధ్యక్ష. ఎప్పుడు చేసిండ్రు వీళ్ళు ఒప్పందము? 1/6/2015 అధ్యక్ష. ఇది 2021 లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసింది అధ్యక్ష. ఇవాళ ఎంత అధ్యక్ష? 2024. ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా 2 ఏళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పిండ్రు? 45 రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది. ఈ 45 రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు. అందుకే బీహెచ్ఈఎల్కు మేము అప్పచెప్తున్నాం, తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పిండ్రు. ఇవాళ 2015లో ఎల్ఓఐ ఇస్తే 2024 దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు 10-11 సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల 25,000 కోట్లతో జరిగిన ఒప్పందం ఇవాళకి 34,542 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక 5,000 కోట్లు పెరిగి 40,000 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. ఒప్పందం జరిగింది 25,000 కోట్లకు, అయితే పూర్తి చేయడానికి వచ్చేవరకల్లా 40,000 కోట్లకు పెరిగి 15,000 కోట్ల రూపాయలు అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష. ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైన ఖర్చు 8,64,00,000 పూర్తి కాలేదు అధ్యక్ష. ఇది పెరిగి 10 కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది. భద్రాద్రి 9,73,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష, తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్తు సమస్యలను పరిష్కరించడానికి, తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో
4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో 85% తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరిస్తే వీళ్ళు 1,600 మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష, 4,000కి ఇవ్వకుండా. దాంతో 1,600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు 2016లో వాళ్ళు మొదలుపెట్టి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేశారు. వాళ్ళు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే 7,38,00,000. సేమ్ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 7,38,00,000 అయితే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి 9,73,00,000 అయింది అధ్యక్ష పర్ మెగావాట్. యాదాద్రి ఇప్పటి వరకు 8,64,00,000 పర్ మెగావాట్ ఖర్చు పెట్టారు అధ్యక్ష, పూర్తి అయ్యే వరకు 10,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్, ఇది సబ్ క్రిటికల్ కాదు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 7,38,00,000 పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ 9,73,00,000 రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష? ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొమ్ము? పర్ మెగావాట్ 2 కోట్ల పైగా అంటే 1,080 మెగావాట్ల విద్యుత్ అంటే 2.5 కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్క తేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసినాం అధ్యక్ష. ఇక్కడ దాదాపుగా 10 కోట్లు అంటే దాదాపుగా 2.5 కోట్లు ఇంటూ 4,000 మెగావాట్లు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము. ఈ 10,000 కోట్లు ఎవరు దిగమింగినరో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ దేశం అధ్యక్ష. 3:3 తెలంగాణనే. ఇక 3వది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు, అబ్బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష, కిషన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ సుట్టాలైపోయినరు అధ్యక్ష. ఢిల్లీకి సీకట్ల పోయి బావబామార్దులు పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా సుట్టపోళ్ళు అయ్యారు అధ్యక్ష. నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు 4,000 మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతిస్తే 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతించి 2,400 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి 10 సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇయ్యలే. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద G2G ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి 2,400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి, మీకు భూమి కేటాయించడం, మీకు నీళ్లు కేటాయించడం, మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. వాళ్ళు కాదు, ఎన్టీపీసీని కూడా దోకా చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిపడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రికార్డులున్నాయి, మీ రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష. ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడుండే స్టేట్కు 85% ఇవ్వాలి. ఆ 85% మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, విద్యుత్ శాఖ దగ్గరికి. మేము అంచనాలు వేసినాం, ఇవాళ మార్కెట్లో 5 రూపాయలు 5.30 రూపాయలకు మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే 8 నుంచి 9 రూపాయలు పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది. ఈరోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్ ఒప్పందం చేస్తే సంస్థకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము. ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతోని ఆ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయొచ్చు అధ్యక్ష. ఈరోజు మనము ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే 85% ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే. ఆ రోజు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్. విద్యుత్తు కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష? ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతామో, రా మెటీరియల్ వాడతామో, ఆ కాస్ట్ ప్లస్
ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్టు యొక్క ప్రాఫిట్ ఈ మూడు కలిపితే మూడింటిని కలిపి అంచనా చేసి విద్యుత్తు పర్ యూనిట్ ధర ఫిక్స్ అవుతుంది అధ్యక్ష. ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే 2400 మెగావాట్లతో ఈరోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం 9 రూపాయలు పర్ యూనిట్ చెల్లించాల్సి వస్తుంది. ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష. దాంతో వాళ్ళ పనులు ఆగలేదు అధ్యక్ష. ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు. మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష? కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రంట, కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయినరంట, ఆయనను ఈయన ఓదార్చిండంట, ఈయనను ఆయన ఓదార్చిండంట. ఇదే అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది. వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష. ఇది కాకుండా వారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, ఏమని, కేంద్ర ప్రభుత్వము 50% ఉత్పత్తి చేయాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. 50% ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడిద వస్తుంది, ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట? 2023-24 సంవత్సరంలో చెప్పింది. దేనికోసం చెప్పింది అధ్యక్ష? సోలార్ పవర్ ప్రాజెక్టు, అదేవిధంగా విండ్ పవర్, గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది, వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు 50% గ్రీన్ ఎనర్జీ వాడుకోండి, మిగతా 50% బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది. ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్. ఇదేమీ మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుతలేదు. కానీ వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష? 2015లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతో. వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు, కాలజ్ఞానులు, బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు. వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయనని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉన్నామని మాజీ మంత్రి గారు ఈ సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో. 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే, ఇదేమీ ఒత్తిడి లేదు, ఇదేమీ నిబంధన లేదు. ఎందుకు చెప్పినరు? పొల్యూషన్, కాలుష్యాన్ని తగ్గించడం కోసము. ఈరోజు సోలార్, ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది వాడండి అని సూచన చెప్పారు. దాన్ని కూడా 2015 నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 2023-24 నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు. నాలుగవది అధ్యక్ష, కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి 16G వద్దు, అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా? చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా? రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి ఎగురుతున్న ఆయన వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మంత్రి కాదా? రాజశేఖర రెడ్డి గారు పంచన చేరింది మీరు, చంద్రబాబు నాయుడు గారు పంచన చేరింది మీరు. ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు, కాంగ్రెస్, యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, శాసనసభను, పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను. 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి? సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష, పునర్విభజన చట్టం వచ్చినప్పుడు
ఆయనకు ఆ పక్కలో కూర్చుని ఆయన ఏడున్నాడు, మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి. ఏం మాట్లాడిండు? నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద, తట్టపని పార పని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష. వీళ్ళు మాట్లాడలే. నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష, ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా, ఇవాళ తెలంగాణ తెచ్చినానికి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుడు. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డు తీయండి అధ్యక్ష. ఎవరో చేస్తే, ఎవరో త్యాగం చేస్తే, ఆ త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది. చివరిగా ఇంకొక మాట అధ్యక్ష, ఒక జర్నలిస్టు గురించి మాట్లాడాడు. జర్నలిస్టు ఏదో పెడితే కేసు పెట్టిరని, పాపం ఆయనకు తెలియదు, తెలుసుకోవాలి. ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు. ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి ఆ మాజీ మంత్రి గారు. ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ. రాసియమంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష. ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టారని చెప్తుండ్రో, ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే, ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ను పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. వీళ్ళ దోపిడి, ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉండరు అధ్యక్ష. వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్నీరు గార్చేది? ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు, అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మన్ని ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు, ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పోవని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో తోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు, వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిన అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిండ్రు అధ్యక్ష. చెర్లపల్లిలా నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడితే వీడు ఎవ్వరు లేడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకి అంత కోరుకుంటే మళ్ళా 1st 2nd నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేస్తే తమరు 1st 2nd కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి పగళ్ళు సభ వాయిదా వేయకుండానే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. కే వెంకటరామరెడ్డి గారు డిమాండ్స్ తర్వాత మీరు మీకు అవకాశం ఇస్తారు, డిమాండ్స్ తర్వాత ఇస్తారు, డిమాండ్స్ తర్వాత ఇస్తా. మీ పేరు ఎక్కడ కూడా సభానాయకుడు మీ పేరు ఎక్కడ కూడా యూజ్ చేయలేదు,
డిమాండ్స్ తర్వాత నేను ఇస్తా. వెంకటరామరెడ్డి గారు వెంకట